పాలపు నీ బయట మెట్టుపై వాలింద పూల బుట్టలో మెరుపు నీ కట్టు బుట్టులో దూరింద తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసింద పిల్ల నా గుండెలో ఇల్లే కట్టేసినావే కళ్ళాపు తల్లి రంగు ముగ్గు పెట్టేసినావే చురుకు చూపులో చేరితే గడప కట్టిన పసుపు నీ చిలిపి ముద్దులా తాకింటే అలుపు తిరిగి నా మనసంతా నీ వైపుకి తల్లిందే ఇల్లోడ గుండెలోన ఇల్లే కట్టేసినావే ఈవినింగ్ నమస్తే వెల్కమ్ టు పండగ చేసుకో హలో లేడీస్ ఈ రోజు మనం పండగ చేస్తున్నాము మోతీనగర్ లోని వాసవి బృందావనం లేడీస్ తో మరి లేడీస్ పండగ చేయడానికి మీరు రెడీయా గబ్బర్ సింగ్ కుంది కొంచెం తిక్క కానీ దానికుందో అంతులేని లెక్క మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఆకాశం నుండి దిగింది ఈ చుక్క పండగ చేసుకోవాలంటే షో మళ్ళీ ఇక రాదు పక్కా. ఓకే మరి ఈరోజు లెక్క లేనంత ఎంజాయ్ చేయడానికి మన అందరం రెడీ కాబట్టి ఇంకా లేట్ చేయకుండా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా పండగ చేసుకోవాలో ఆడేద్దాం లెవెల్ వన్. లెవెల్ వన్ ఆడడానికి నలుగురు మహిళలు కావాలి. నలుగురు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. వెల్కమ్. హలో హలో మీ పేరేంటి? హారిక. హరితేజలో సగం హారిక. హరితేజలో సగం? ఆహా, హారిక ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ ప్రస్తుతం. ఓకే చెప్పండి హారిక గారు, ఈ రోజు పండుగ చేసుకో మీ వాసవి బృందానికి రావడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఆహ్లాదంగా అనిపిస్తుంది. మీరు రావడంతో ఈ ఉన్న కళ కాస్త పెరిగింది అనమాట. అబ్బాబ్బా, మేడం గారు తెలుగులో బాగా పండిట్ అనుకుంటా. మేడం ఒక మంచి తెలుగు పద్యం చెప్పండి. పద్యం కాదు కానీ ఒక పొడుపు కథ వదులుతాను, ఆన్సర్ వదిలేసేయండి. ఓకే మీరు వదులుతారు, నేను ఆన్సర్ వదిలేయాలి. ఓకే అది వదలండి. మొదలు చెప్పనా? మొదలు చెప్పనా? నడుమ పుల్లనా? నడుమ పుల్లనా? కొస కమ్మన. అబ్బో చాలా ఉంది మేడం. మొదలు చెప్పనా? నడుమ పుల్లనా? కొస కమ్మన. సర్లేండి మేడం, అన్నీ చెప్పగలమా ఏంటి? మేము లోక కళ్యాణం కోసం కొన్ని వదిలేస్తాం. మహానుభావులకు అన్ని తెలియవమ్మా. అన్నిసార్లు అందరికి అన్ని తెలియవు. మీరే చెప్పండి, పోలే వదిలేస్తున్నాయి. ఈసారి చెప్పండి. మొదలు చెప్పనా పాలు, నడుమ పుల్లన పెరుగు, లాస్ట్ లో కమ్మన కొస కమ్మన నెయ్యి. అబ్బా మేడం గారు ఫుల్ డైరీ ప్రోడక్ట్స్ అన్ని కలిపేసి ఓ పొడుపు కథ వదిలేశారు. ఓకే బాగుందమ్మా, పంచామృతం చేశారు మొత్తానికి. హాయ్. హాయ్. మీ పేరు? నా పేరు కళారంజని అండి. మీరు కూడా కళాత్మకంగా ఏమన్నా వదులుతాం అనుకుంటా? ఏం లేదా? లేదు లేదు. సరే చెప్పండి మేడం, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ నేను. ఓకే. యాంకరింగ్ అంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ. సరిలేని ఎవరిలో దాంట్లో మీ యాక్షన్ చాలా బాగుంది. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. థ్యాంక్ యూ కొట్లండి. హాయ్. హాయ్. హాయ్, భలే ఉన్నారు మేడం మీరు? బాగా రెడీ అయ్యి వచ్చారు. మీకన్నా? నాకన్నా ఏముందిలే మేడం. ఒకసారి వెనక్కి తిరగండి, మల్లెపూలు చూద్దాం. భయపడతారేమో అండి. భయపడటం ఏముంది? అమ్మో నకిలీ. అమ్మా చిన్నగా సైలెన్సా, నా కళ్ళనే మోసం చేస్తారా? అవి ప్లాస్టిక్ మల్లెపూలు, ప్లాస్టిక్ మల్లెపూలు, ప్లాస్టిక్ మల్లెపూలు. ఇంకా రాలేదండి సమ్మర్. ఇంకా రాలేదు. ఓ సమ్మర్ కోసం వెయిట్ చేస్తున్నారు అన్నమాట. మీ పేరు? లక్ష్మి జంపాల. లక్ష్మి జంపాల, ఉయ్యాల జంపాల లాగా భలే ఉంది. చెప్పండి ఏం చేస్తూ ఉంటారు? నేనేం చేయనండి, మా పిల్లల్ని బాగా చూసుకుంటూ ఉంటాను. ఆహా, ఆదర్శవంతమైన అమ్మ అన్నమాట మీరు. ఓకే, నా కోసం ఏమైనా ప్రిపేర్ అయ్యి వచ్చారా? మేము ఇద్దరం కలిసి డాన్స్ చేద్దాం అనుకుంటున్నాం. ఇద్దరం కలిసి డాన్స్ చేద్దాం అనుకున్నారు. ఓకే, ఆవిడతో మాట్లాడిన తర్వాత చేద్దురు గాని. తప్పకుండా. హలో. హాయ్ హరితేజ గారు. నకిలీ మల్లె పూలే కాదు, నకిలీ రోజా పూలు కూడా. ఏమిటిది? ఎక్కువసేపు ఫ్రెష్ గా ఉంటుంది మేడం. నకిలీ మల్లెపూ ఉండొచ్చు, నకిలీ రోజా పూ ఉండొచ్చు, నకిలీ హరితేజ మాత్రం ఉండదు. చెప్పండి మీ పేరు? నా పేరు శ్రావ్య. శ్రావ్య గారు ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్. మరి మీ ఇద్దరు ఏదో ప్రిపేర్ అయ్యి వచ్చారంటగా, చూద్దామా చేసేస్తారా? కమాన్.
బుచోడు బుల్లి పెట్టెలో ఉన్నాడు, కళ్ళకిప్పుడు కనబడడు, కబురులలో చెబుతాడు. బుచోడు బుల్లి పెట్టెలో ఉన్నాడు, కళ్ళకిప్పుడు కనబడడు, కబురులలో చెబుతాడు. బుచోడు మేడం అసలు ఎంత బాగుందో, చిన్నప్పుడు ఎప్పుడో చేసిన రైమ్స్ గుర్తొచ్చాయి. అంతేకాకుండా అందమైన పాత పాటని కూడా గుర్తు చేశారు. అంతేకాకుండా మా కోసం ఇంత ప్రిపేర్ అయ్యి వచ్చారు. మీకోసం ఒకటి చైనా, తప్పకుండా. మీరు చాలా స్వీట్, క్యూట్, బ్యూటిఫుల్. సో క్యూట్, సో స్వీట్, సో హ్యాండ్సమ్. ఓకే, సూపర్ ఇంట్రొడక్షన్స్ అదిరిపోయాయి. మరి గేమ్ కూడా అదిరిపోయేలా ఆడేద్దాము. ప్రాపర్టీస్ ప్లీజ్. లెవెల్ 1లో మీ గేమ్ ఏంటంటే, నేను ఒక క్వశ్చన్ అడుగుతా, క్వశ్చన్ పూర్తి చేసిన వెంటనే ఒక పాట ప్లే అవుతుంది. అప్పుడు మీరు ఏం చేయాలి, జంటలు జంటలుగా తిరుగుతూ ఉండాలి. ఓకే, ఆ జంట అస్సలు వదలకూడదు. పాట ఆగిన వెంటనే జంటగానే పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ బాల్ తీసుకుని జంటగానే పరిగెట్టుకుంటూ వెనక్కి వచ్చి నాకు బాల్ ఇచ్చి ఆన్సర్ చెప్తారన్నమాట. మీ మొదటి ప్రశ్న, ఒక ఊరు పేరుని ఒక దేశం పేరుని కలిపితే ఒక మంచి స్వీట్ పేరు వస్తుంది, ఏమిటది? ఏమైంది, వెళ్ళినట్టే అనిపించారు కానీ వెళ్ళలేదు. సో డాన్స్ మీదకి మనసు మళ్ళడంతో బాల్ మీరు తీసుకోలేకపోయారు. ఇట్స్ ఓకే, తప్పులు చేస్తూ ఉంటామమ్మా. నేను రెండోసారి చేయకుండా చూసుకోండి. ఆన్సర్ మైసూర్ పాక్ ఇస్ ద రైట్ ఆన్సర్. అమ్మా ఇప్పుడు గేమ్ లో చిన్న ట్విస్ట్. ట్విస్ట్ ఏంటంటే, ఈసారి నేను క్వశ్చన్ అడగను, డైరెక్ట్ గా పాట ప్లే చేస్తా. మీరు ముందు బాల్ తీసుకుని రండి, తర్వాత క్వశ్చన్ అడుగుతా. తిరగాలి తిరగాలి, పాట ప్లే చేసినప్పుడు తిరగాలి, పాట ఆగినప్పుడు బాల్ తీసుకురావాలి. ఓకేనా, గుర్తు పెట్టేసుకోండి. ఫస్ట్ అయితే పాట. మనసు మళ్ళిందన్నారు, ఇప్పుడు దేని మీద మనసు మళ్ళిందో అడుగుదాము. ఈసారి ఎక్కడికి వెళ్ళిందమ్మా? ఇలాగే మీరు మనసుని ఎక్కడికి పడితే అక్కడికి మళ్ళిస్తూ ఉంటే పాయింట్లు వాళ్ళకి మళ్ళుతూ ఉంటాయి. ఈసారి కూడా టీమ్ ఏ పాయింట్ తీసుకురాలేకపోయారు. మీకు ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాను, జాగ్రత్తగా వినండి. క్వశ్చన్ ఏంటంటే, సిమ్, బ్యాటరీ ఛార్జు, అలాగే రీఛార్జు, ఈ మూడు లేని ఫోన్ ఏంటి? ఏమి ఉండవు వీటికి, కానీ అదొక ఫోన్. ఏంటా ఫోన్? ఇయర్ ఫోన్స్. రైట్ ఆన్సర్, ఇయర్ ఫోన్ ఇస్ పాయింట్. ఇప్పటిదాకా టీమ్ ఏ అస్సలు ఖాతా తెరవలేదు, ఒక పాయింట్ కూడా తీసుకురాలేదు. ఇప్పుడైనా వాళ్ళు ఒక పాయింట్ తీసుకురావాలని, బాల్ కరెక్ట్ గా తేవాలని విష్ చేస్తూ నెక్స్ట్ క్వశ్చన్. తెలుగులో రమ్మని, హిందీలో వెళ్ళమని అంటే వెంకటేష్ గారు నటించిన ఒక సినిమా పేరు వస్తుంది, ఏమిటా సినిమా పేరు? టీమ్ ఏ మొత్తానికి బాల్ తీసుకొచ్చారా? హో, ఆన్సర్ చెప్పండి ఇప్పుడు. రాజా. ఏది, కొంచెం విడమర్చండి. రాజా. ఎంత బాగా రాశానో అసలు, ఓ మై గాడ్. దీన్ని రాసింది తేజ. రైట్ ఆన్సర్. మీ నెక్స్ట్ క్వశ్చన్, స్నేక్ ని, కింగ్ ని కలిపితే తెలుగులో ఒక మంచి పేరు వస్తుంది, ఏమిటా పేరు? క్యాన్సర్. నాగరాజ. రైట్ ఆన్సర్.
ఏమిటి మ్యూజిక్ ఇవ్వగానే మొత్తం పడుకున్న పాము లేసినట్టు. టీమ్ ఏకి పాయింట్ వచ్చింది శుభం. విషయం ఏంటంటే గేమ్ ఇప్పుడు టై అయింది, 2-2 స్కోర్ లో ఉన్నారు. ఇప్పుడు నేను అడగబోతోంది లాస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కి ఎవరైతే బాల్ కరెక్ట్ గా తీసుకొచ్చి ఆన్సర్ చెప్తారో వాళ్ళు ఈ రౌండ్ మొత్తంగా గెలుస్తారు, బికాజ్ ఇట్స్ అ లాస్ట్ క్వశ్చన్. ఓకే, మీ చివరి ప్రశ్న. ఒక వెజిటబుల్ పేరుతో మొదలయ్యే దీపావళి టపాసు ఏది? వంకాయ బాంబు. సరే ఓకే మామ్, ఓకే. ఆ మిర్చి టపకాయ, మిర్చి టపకాయ బాగుంది. ఇంకా 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 ఇంకోటి ఉంది. మేము అనుకున్నాం ఒకటి, అది చెప్పాలి. కాకరొత్తులు. కాకరపోతులు. ఓకే, రైట్ ఆన్సర్ పాయింట్. టీమ్ బి గెలిచేశారు, కంగ్రాచులేషన్. ఆ విధంగా మన మల్లెపువ్వు గారు, రోజా పువ్వు గారు లక్కీ జోన్ లోకి వచ్చేసారు. హ్యాపీయా? ఓకే, ఈ హ్యాపీనెస్ లో మీరు గెలుచుకుంటున్నారు 4,000 రూపాయలు. పండగ చేసుకోలో ఇప్పుడు ఆడేద్దాము ఆడియన్స్ లక్కీ జోన్. ఆడియన్స్ లక్కీ జోన్ ఆడడానికి నాకు 4 కావాలి. ఇప్పుడు నేను ఒక మంచి పాట ఇస్తాను, మీరు ఎప్పుడో పడుంటారు, ఈ మధ్య మళ్ళీ పడ్డారో లేదో, ఏమిటది సిగ్గు, ఇప్పుడు పడాలి మళ్ళీ. ఓకే, ఎవరు బాగా సిగ్గు పడతారో వాళ్ళల్లో నుంచి 4 నేను సెలెక్ట్ చేసుకుంటాను. కమాన్ మ్యూజిక్. మీ పేరు? కామేశ్వరి. కామేశ్వరి గారు ఎంత లక్షణంగా, ఎంత అందంగా ఉన్నారో. మీ ముక్కు పుడక నచ్చింది, మీరు వేసుకున్న నగలు నచ్చాయి, మీ పట్టు చీర నచ్చింది, మొత్తంగా మీరు నచ్చేశారు. థ్యాంక్ యూ. అందుకే సెలెక్ట్ చేశాను మిమ్మల్ని. ఇంతకీ ఇప్పుడు మా ఆడియన్స్ లక్కీ జోన్ లో మీరు మాకు ఏం చేసి చూపించబోతున్నారు, అంటే మీ టాలెంట్ ఏంటి? ఒక పాట పాడతాను, దేవుడి పాట పాడతాను. తప్పకుండా పాడండి. శివుడి మీద. ఆ పాడండి. శివాయ పరమేశ్వరాయ చంద్రశేఖరాయ నమవోం, భవాయ గుణసంభవాయ శివతాండవాయ నమవోం, భవాయ గుణసంభవాయ శివతాండవాయ నమవోం, శివాయ పరమేశ్వరాయ చంద్రశేఖరాయ నమవోం, భవాయ గుణసంభవాయ శివతాండవాయ నమవోం. అబ్బాబాబాబాబా, చాలా 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 బాగుంది. ఇప్పుడు డైస్ వేసేద్దాం మామగారు, ఓకేనా? డైస్ ని జస్ట్ ఒక 2 తిప్పి వేసేయండి. ఇక్కడ వేయండి మేడం. శివుడు నిజంగానే మీ పాటకి కరుణించాడండి. 1,000 రూపాయలు గెలుచుకున్నారు మీరు, కంగ్రాచులేషన్. ఇప్పుడు కాస్త కొంచెం డిఫరెంట్ గా డాన్స్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే చూద్దాం. ఓకే, ఇక్కడ మంచి డాన్సర్స్ ని నేను పట్టుకోవాలి అంటే, వాళ్ళెవరో నాకు తెలియాలి అంటే, ఇప్పుడు ఒక మ్యూజిక్ ఏరా బాబు, మ్యూజిక్. అసలు మేడం గారు రావడంతోనే స్టేజ్ మొత్తం ఫైర్ నిప్పంటిచ్చేశారు, అంతే. ధన్యవాదములు. లేవంటే ఈవిడ తెలుగు వారు కాదని నాకు అర్థమైంది మేడం. మీ పేరేంటి? రేణుక. రేణుక గారు చెప్పండి, మీరు తెలుగు రాదా? కొంచెం బొచ్చా. ఓకే, మాట్లాడడం అర్థం అవుతుందా? కొంచెం. అది కూడా కొంచెమేనా? ఇప్పుడు మీ టాలెంట్ డాన్స్ అనేది మాకు అర్థమైపోయింది, కానీ ఆ కొంత డాన్స్ సరిపోలేదు, ఇంకొంచెం కావాలి మాకు, మాకోసం మంచి డాన్స్. సరే. ఆ సరే, అబ్బా మ్యూజిక్. ఏయ్ మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరకల్
మేడం సార్, మేడం అంతే, ఒక్కసారి ఓ వేసుకున్నామా మేడం గారికి. ఇప్పుడు మీరు డైస్ అయ్యాలి, ఓకే? ఏసా ఏసా తిప్పు కరికే ఏసా చూడనాయే. మేడం గారి డాన్స్ కి ఫుల్ ఇంప్రెస్ అయ్యి డైస్ ఇచ్చారు 700 రూపాయలు. కానీ మీ డాన్స్ నాకు చాలా నచ్చింది కాబట్టి సో నేను మీకు ఇచ్చేస్తున్నాను 1000 రూపాయలు, అంటే 1000 రూపీస్. ఓకే, ఒక మంచి పాట విన్నాము, ఒక మంచి డాన్స్ కూడా చూసాము. ఇప్పుడు ఒక మేడం గారు నా మీద అత్యంత ప్రేమని కురిపిస్తూ ఒక పాటను పాడదామని సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ పిలిచేద్దాము, రండి మేడం. మీ పేరు? సురేఖ. సురేఖ, బాగున్నారా? బాగున్నాను. ఇప్పుడు నా కోసం పాట పాడతారన్నమాట? తప్పకుండా. పాడండి, ఇదిగోండి మైక్. ఈరోజే తెలిసింది నీలో దాగిన ప్రేమ, చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన, నా ఊపిరితో జీవించే ఓ చంటి ఐ లవ్, ఓ హరితేజ ఐ లవ్ యురా, నిన్నే తలచి నన్నే మరిచ ఓ కన్నా ఐ లవ్ యురా. సూపర్ లక్ అంటే ఇది, 1000 రూపాయలు గెలుచుకున్నారు, కంగ్రాచులేషన్. పండగ చేసుకోలో ఇప్పుడు ఆడేద్దాం లెవెల్ 2. లెవెల్ 2 ఆడడానికి నాకు 4 కావాలి. 4 ఎలా సెలెక్ట్ చేస్తాను? ఆబ్వియస్లీ ఒక మ్యూజిక్ వస్తుంది, మీరు దానికి సింకలో ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. నాకు ఎవరి ఎక్స్ప్రెషన్స్ అయితే బాగా నచ్చుతాయో వాళ్ళల్లో నుంచి 4 నేను గేమ్ రౌండ్ కి సెలెక్ట్ చేస్తా. మ్యూజిక్. ఓకే, ఇప్పుడు గేమ్ ఏంటంటే మీరు టీమ్ ఏ, మీరు టీమ్ బి. టీమ్ ఏలో ఒకరేమో ఈ కుర్చీలో కూర్చుంటారు, వాళ్ళకి మేము బ్లైండ్ ఫోల్డ్స్ కట్టేస్తాం. వాళ్ళ పార్ట్నర్ ఏమో రింగులో నుంచుంటారు బుట్టతో. ఈ కుర్చీలో కూర్చున్న వాళ్ళు గిర్రా 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 తిరుగుతూ బాల్స్ అలా 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 విసురుతూ ఉంటారు. ఆ రింగులో ఉన్న వాళ్ళు రింగులో నుండి బయటికి రాకుండా బుట్టతో బాల్స్ ని క్యాచ్ పడుతూ ఉంటారు. 2 టీమ్స్ ఆడేస్తారు, నేను లెక్క పెడతాను స్కోర్. ఎవరైతే ఎక్కువ బాల్స్ బుట్టలో క్యాచ్ పట్టారో ఆ టీమే గెలిచినట్టు. సో కుర్చీలో కూర్చుని బ్లైండ్ ఫోల్డ్స్ కట్టుకున్న వాళ్ళు ఇక్కడికి, అక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడికి వెళ్ళిపోండి. టీమ్ ఏతో ఫస్ట్ ఆడేద్దాం. 17-18. సూపర్ స్కోర్ అమ్మా, మీ టార్గెట్ 19. రండి, 3-2-1 గో. చూపుల్లో నా కాదల్లుందిలే, అచ్చా తువ్వచ్చా మోగాలి
మేడం మేడం ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇప్పుడు స్కోర్ చూద్దాం. థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ టీమ్ బి చాలా దగ్గరకు వచ్చారు. కొంచెం జాగ్రత్తగా ఆడుంటే మేబీ గెలిచేవారు, బట్ ఇట్స్ ఓకే. లైఫ్ లో చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతాయి, అలాంటప్పుడు మనం కూల్ ఉండాలి, చిల్ తీసుకోవాలి. ఓకే, టీమ్ ఏ వెళ్ళిపోతున్నారు లక్కీ జోన్ లోకి. కంగ్రాచులేషన్స్, లక్కీ జోన్ లోకి వచ్చేసారు. లక్కీ జోన్ లో మీరు గెలుచుకుంటున్న అమౌంట్ 3,300 రూపాయలు. ఇదండి ఈరోజు రచ్చ రచ్చగా సాగిన మా పండుగ చేసుకో. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.